డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, కోడికత్తి సంఘటన తర్వాత రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకున్నారా? రెండోసారి సస్పెండ్ అయినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. ఈ రెండోసారి సస్పెన్షన్కి ముందు మొదటి సస్పెన్షన్కి మధ్య పెద్ద రామాయణమే నడిచింది. ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు కాలేదు. ఇజ్రాయెల్ని సంప్రదించి వాళ్ళకి రాసినటువంటి దానిలో కూడా వాళ్ళ సమాచారం మా దగ్గర ఎవరూ ఏమీ కొనలేదు, ఒక రూపాయి ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పారు. హైకోర్టు ఆయనకి తిరిగి మళ్ళీ సర్వీసులో చేర్చుకోమంది, కానీ ప్రభుత్వం అలా వినకుండా అప్పీల్కి వెళ్ళింది. సుప్రీంకోర్టులో జరిగిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో ఆయనకు పోస్టింగ్ ఇమ్మని చెప్పిన తర్వాత కూడా చాలా కాలం ఇవ్వకపోతే కోర్టు ధిక్కార పిటిషన్ కింద ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో రైజ్ చేసిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అని ఒక దిక్కుమాలిన శాఖలో ఆయన స్థాయి పోస్టింగ్ ఇచ్చారు. సరే, ఆయన కామ్గా వెళ్ళి జాయిన్ అయ్యాడు కూడా. కానీ అంతలోనే కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆయనపై ఏసీబీ కేసు అలాగే పెండింగ్లో ఉంది అంటూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆయనకి మళ్ళీ సస్పెన్షన్ కింద నోటీస్ ఇచ్చారు. ఒకసారి సస్పెండ్ చేసి ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చి మరి అతన్ని మళ్ళీ పోస్టింగ్లో తీసుకు ఇమ్మని చెప్పిన తర్వాత పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ అదే కేసు కింద విచారణ పూర్తి కాలేదని చెప్తూ అసలు ఏ వివరము లేకుండా ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో కూడా చెప్పకుండా ఏ కేసు సంబంధించి ఏ సంఘటనలకు సంబంధించి కూడా ఏమీ లేదు, అందులో వివరాలు ఏమీ లేవు ఆర్డర్లో, మరి తనకని సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. సరే, మళ్ళీ ఇప్పుడు ఆ సస్పెన్షన్ ఆర్డర్ చెల్లుతుందా లేదా అంటే చెల్లదని తెలిసే ఇచ్చారు. ముందరిది కూడా ఆయన్ని పోస్టింగ్లో లేకుండా ఉంచి హైకోర్టు చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిప్పుతూ ఆయన్ని గవర్నమెంట్కి వెలపల ఉంచాలనేది వాళ్ళ ఆలోచనగా కనపడింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు, ఆయన మరి ప్రెస్ ముందు చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ రోజు నన్ను బెదిరించిన వాడు నిన్న మీడియా ముందు బడి ఏడుస్తున్నాడు అన్నాడు ఆయన. ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న మీడియా ముందు ఏడ్చింది. మరి నిజంగానే చూస్తే అప్పట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎంపీడీఓ ఇంటి మీద దాడికి వెళ్ళి బెదిరించి అక్కడ ఆమె మట్టి మాఫియాను ఆపిందని చెప్పి ఓ ఇక రకరకాలైన ఉన్నాయి. ఇప్పుడు తగ్గెడతను ఏ ప్రాధాన్యత లేకుండా అతను అసలు నెల్లూరు రూరల్లోనే ఉండనీయకుండా చేయడానికి మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆయనకి ముడ్డి కిందకు నీళ్ళు వచ్చేసరికి ఏడవటం మొదలుపెట్టాడు. అలాగే కోడికత్తి సంఘటన తర్వాత రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకున్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా నేను ఆ రోజున అడ్డుకున్నాను అందుకే నా పైన పగబట్టారు అని చెప్పని వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. నిజమే, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉంది ఇటువంటి అలవాట్లు. అప్పుడు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో కూడా ఓల్డ్ సిటీలో ఘర్షణలు రేపారు ఒక ముఖ్యమంత్రిని దించడానికి. అలాగే రెండుసార్లు ప్రయత్నించారు. ఒకటి తుని సంఘటన, తుని పోలీస్ స్టేషన్ను తగలబెట్టడం, అట్లాగే రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టడానికి తిరుపతి నుంచి వందల మంది కార్యకర్తలను తీసుకొచ్చి వాళ్ళకి ముఖాలకి వీడియోల్లో పడకుండా ఉండడానికి ముఖాలకు మాస్కులు కట్టి రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టినటువంటి పరిస్థితి, అట్లాగే తుని పోలీస్ స్టేషన్ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. దాంతో ఏదో ఒక వంక పెట్టుకొని వైసీపీ నాయకులు కానీ వాళ్ళ శ్రేణులు కానీ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటున్నారు అనేది అప్పుడే స్మెల్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత కోడికత్తి సంఘటన ఖచ్చితంగా అది క్రియేట్ చేసిందే తెలుస్తూనే ఉంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆ కోడికత్తి తీసుకొచ్చి పొడవబోయిన అతను ఎవరు, ఎవరి తాలూకు ఏంటి వాళ్ళు తేల్చవచ్చు, కానీ వాళ్ళు తేల్చరు ఎందుకంటే చేయించింది వాళ్ళే తెలుసు కనుక.
అలాగే కోడికత్తి సంఘటనని బేస్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేయాలనుకున్నారు, ప్రభుత్వాన్ని దింపాలనుకున్నారు అని చెప్పని ఒక ఇప్పుడు మర్మగర్భమైనటువంటి ఆలోచన మరి కామెంట్ చేశారు ఏబి వెంకటేశ్వర గారు. రాష్ట్రాన్ని తగలబెట్టాలనుకున్నారు అని చాలా పెద్ద మాట వాడాడు ఆయన. అంటే వాళ్ళకి ఇలాంటి అంశాల్లో మంచి నెట్వర్క్ ఉంది, వాళ్ళకి దీనికి తగినటువంటి మనుషులు ఉన్నారు, అంతవరకు అందరికీ తెలిసిందే ఇలాంటి వాళ్ళు చేయగలరు. కానీ ఆ రోజున వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంటెలిజెన్స్ చీఫ్గా సమర్థవంతంగా వాటిని జరగనీయకుండా అడ్డుకట్ట వేశాము అని చెప్పు. మరి ఇటువంటి ఒక ఆరోపణ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపై ఒక సీనియర్ పోలీస్ అధికారి చేయడము అంటే ఇంకీ ప్రభుత్వానికి అంతకంటే సిగ్గుచేటు అయినటువంటి విషయం ఈ వైసీపీ పార్టీకి కూడా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. కోడికత్తిది సృష్టించిన సంఘటన అని అందరికీ తెలుసు. తద్వారా పరస్పర ఆరోపణలు, మరి కొద్ది రోజుల పాటు రాజకీయంగా అలజడి సృష్టించిన సంగతి మనకు తెలుసు. అలా కాకుండా శాంతి భద్రతల విషయంలో అల్లకల్లోలం చేయాలనుకుని ప్రయత్నం చేశారు, దాన్ని నేను ఆపాను అంటున్నాడు ఆయన. సో దీన్ని బట్టి ఏబి వెంకటేశ్వరరావు గారిపైన ఈ ప్రభుత్వం పగబట్టింది, మళ్ళీ సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ చెల్లదు, ఆయన హైకోర్టుకు వెళ్తాడు, వాళ్ళయ్యే కుంటి సాకులు చెబుతారు, గవర్నమెంట్ అఫిడవిట్ వేయడానికి టైం అడుగుతారు, కొంతకాలం గడిచింది, ఆ తర్వాత ఇక్కడ ఓడిపోతే మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నామని చెప్పి ఆయనకు పోస్టింగ్ ఇవ్వరు, మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారు, సుప్రీంకోర్టులో పట్టం దాన్ని తెమలనీరు, ఇవి జరుగుతూ ఉంటాయి. అనేక మంది వాళ్ళకి ఇష్టం లేని అధికారుల్ని తొలగించి వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని సస్పెండ్ చేయటం, వాళ్ళపైన ఏమాత్రం రుజువు కాని కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులపైన కూడా పెట్టారు, అచ్చెన్నాయుడు పైన పెట్టారు, కొలు రవీంద్ర పైన పెట్టారు, మచిలీపట్నంలో ఎవరో మరి పేర్ని నాని అనుచరుడు మర్డర్ అయితే దాన్ని కొలు రవీంద్ర మీదకి నెట్టి కొద్ది రోజులు ఆయన ఇబ్బంది పెట్టాలని చూశారు. అదేమీ రుజువు కాకపోవడం వలన మళ్ళీ కామ్గా ఊరుకున్నారు. అట్టాగే ఇప్పుడు ధూళిపాడు నరేందర్ని టార్గెట్ చేసి చేస్తా ఉన్న కేసులు, అరెస్టులు ఇవన్నీ కూడా చూస్తే వెంకటేశ్వరరావు గారు చేసిన ఆరోపణకి పూర్తి బలం చేకూరుతుంది. ఈ ప్రభుత్వం అంటే ఈ ముఖ్యమంత్రి మనస్తత్వం అదే అని ఈ సంఘటనలు మొత్తం ద్వారా రుజువు అవుతుంది. అచ్చెన్నాయుడిది అయితే మరీ మానవత్వం లేకుండా చేసిన కేసు అది. ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే మరుసటి రోజే 600 కిలోమీటర్ల కూర్చోబెట్టి తీసుకొచ్చారు బొలేరో వాహనంలో. అందువలన ఈరోజున వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పక తప్పదు. ఇదే ఈరోజు కొండబద్దలు.